హలో అండి నమస్తే నేను మ్యాను ఈరోజు వీడియోలో మనం ఇంటిని శుభ్రంగా మరియు సువాసనగా ఏ విధంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాము అలాగే మరికొన్ని టిప్స్ని కూడా చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి అలాగే ఒక కప్పు కల్లుప్పు తీసుకున్నాను అలాగే కర్పూరం బిల్లలు కూడా తీసుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయండి అవి ఇప్పుడు ఈ వాటర్లో కల్లుపు అనేది వేసేసుకోవాలి కర్పూరం బిల్లల్ని కూడా ఒక్కొక్కటి నలుపుతూ వేసుకోవాలండి అప్పుడు మనకి త్వరగా కరిగిపోతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ వేసుకోవాలి మామూలుగా మనం ఇల్లు తోడడానికి లైజాల్ కానీ డెటాల్ కానీ ఇవి ఇటువంటివి వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఈ విధంగా లిక్విడ్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ మనకి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఉప్పు వేసి మనం ఇల్లు తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి మరి ఈ విధంగా కర్పూరం ఉప్పు రెండు వేసి మనం ఇల్లు తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా చక్కగా పోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకి కర్పూరం కానీ ఉప్పు కానీ చక్కగా కరిగిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇటువంటి ఒక బాటిల్ తీసుకోవాలి మీరు ఇంట్లో ఏ బాటిల్ ఉంటే అటువంటి బాటిల్లో ఈ వాటర్ స్టోర్ చేసుకోవచ్చండి ఈ వాటర్ మనకి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని వడకట్టుకొని బాటిల్లో వేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను మొత్తం బాటిల్లో పోసుకున్నాను వడకట్టుకొని ఈ విధంగా పోసుకున్న తర్వాత కంఫర్ట్ అండి మంచి వాసన కోసం కంఫర్ట్ మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు ఈ లిక్విడ్ని ఒకసారి షేక్ చేసి కొద్దిగా వేసుకొని తర్వాత కంఫర్ట్ అనేది కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇల్లు తుడిచినట్లయితే కనుక ఇల్లంతా కూడా చక్కని వాసన వస్తుందండి ఇది మనకి వర్షాకాలంలో కూడా ఇంకా బాగా పనిచేస్తుంది ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది మరి మన నెక్స్ట్ టిప్ ఏంటంటే మామూలుగా మనకి డేట్స్కి కానీ స్వీట్స్కి బిర్యానీలు తీసుకున్నప్పుడు ఇటువంటి బాక్సులు వస్తూనే ఉంటాయి కదా అటువంటిప్పుడు ఈ బాక్సులను పడేయకుండా వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి ఇప్పుడు నేను ఇక్కడ మూత తీసుకున్నాను మూతకి ఇప్పుడు పిన్నిస్ తోటి మొత్తం హోల్స్ పెడుతున్నానండి మీరు కావాలంటే పెద్దది సూది అయినా తీసుకొని దానితోటి అయినా పెట్టుకోవచ్చు మీకు దేనితోటి కంఫర్ట్గా అనిపిస్తే దాంతోటి మూత అంతా కూడా హోల్స్ అనేవి పెట్టుకోవాలండి ఓకే చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేనైతే కొన్ని పెట్టుకున్నాను మీరు కావాలంటే ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి మనకి హోల్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత మంచి వాసన అనేది వస్తుందన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ వంట చూడా తీసుకుంటున్నాను మామూలు చూడ ఓపు ఉంటుంది కదండీ ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్ల వరకు వంట చూడా తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువగానే క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత ఇందులో కంఫర్ట్ వేసుకోవాలండి కంఫర్ట్ మనకి మంచి వాసన రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ వేసాను మీ ఇంట్లో ఒకవేళ బాటిల్ ఉన్నట్లయితే కనుక ఒక మూత వేసుకున్నట్లయితే సరిపోతుంది వేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటినీ కూడా చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీరు ఏ రూమ్లో అయితే అయితే మంచి వాసన రావాలి అనుకుంటున్నారు మన కిచెన్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా మీరు మంచి వాసన ఎక్కడ రావాలి అనుకుంటే అక్కడ ఈ బాక్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట దీన్ని మనము ఉప్పునైతే కనుక నెలకి ఒక్కసారి మార్చుకున్నట్లయితే సరిపోతుందండి కానీ వారానికి ఒకసారి ఒక మూత కంఫర్ట్ అనేది వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటూ ఉండాలి మనం పైన ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఈ హోల్స్ వల్ల మనకి లోపల వాసన అనేది బయటకు వచ్చి రూమ్ అంతా కూడా మంచి వాసన అనేది వస్తుందనమాట మనం బయట స్ప్రేలు అవి ఇవి కొనడం కన్నా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్పు అలాగే మరి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇటువంటి బాటిల్స్ ఉంటాయి కదా వీటిని క్లీన్ చేయడం కొంచెం కష్టం అనమాట ఎందుకంటే మనం లోపల చేపెట్టి క్లీన్ చేయలేము కదా అటువంటిప్పుడు ఇటువంటి ఒక గంట తీసుకొని మనం అంట్లతోమేది స్క్రబ్బర్ ఉంటుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని లబర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి మొత్తం కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులో వాటర్ వేసి దాంట్లో లిక్విడ్ అనేది వేయాలండి ఇక్కడ నేను విమ్ వేశాను మీరు కావాలి అంటే అంట్లతో సబైనా కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను లిక్విడ్తో చూపిస్తున్నాను ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో ఈ గంట అనేది పెట్టి చక్కగా రుద్దేసుకోవచ్చండి మనకి చేయి లోపలికి పట్టదు కాబట్టి ఈ విధంగా గంటకి రెడీ చేసుకొని మనం ఈ విధంగా రుద్దినట్లయితే లోపలంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందనమాట లోపల కానీ బయట కానీ చక్కగా రుద్దేసుకోవాలి రుద్దుకున్న తర్వాత ఒకసారి నీళ్ళతోటి వాష్ చేసేసుకోవాలండి మనకి గోరు వెచ్చటి నీళ్ళతోటి క్లీన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది చూసారు కదా మరి మన నెక్స్ట్ టిప్ ఏంటంటే మామూలుగా మనకి వన్ రూమ్లో అప్పుడప్పుడు షింక్లు అనేవి వాసన వస్తూ ఉంటాయి కదా అలా వాసన రాకుండా ఉండడం కోసం ఈ టిప్ అండి ఇక్కడ నేను ఉప్పు తీసుకున్నాను వెనిగర్ తీసుకున్నాను స్టవ్ పైన నీళ్ళు పెట్టానండి ఈ వాటర్ అనేవి మరీ మనకి ఎక్కువగా తెల్లక్కర్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న బుడగలు అనేవి స్టార్ట్ అయినట్లయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉప్పు తీసుకున్నాం కదా కల్లుప్పు తీసుకున్నాను కల్లుప్పు అనేది దీంట్లో వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఒక రెండు మూతల వరకు వెనిగర్ అనేది వేసుకోవాలి వేసిన తర్వాత ఈ ఉప్పు అనేది మనకి కరిగేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఈ వాటర్ అనేవి ఎక్కువగా చల్లగా కూడా అవ్వకూడదు జస్ట్ గోరువెచ్చగా ఉన్నట్లయితే సరిపోతుంది కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఆలోగా మనకి షింకులో హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ దగ్గర ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి మామూలు సన్నుప్పు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లోపల బ్యాక్టీరియాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక పోతాయన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ కూడా మనకి కొద్దిగా చల్లారుతాయి మరి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆ వాటర్ని మనం మొత్తం కూడా షింక్లో వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది నైట్ పడుకునేటప్పుడు చేసి పడుకున్నట్లయితే కనుక సరిపోతుందండి ఇది మనం వారానికి ఒకసారి ఈ ప్రాసెస్ చేసుకున్నట్లయితే షింక్ అనేది బ్యాడ్ వాసన రాకుండా చక్కగా ఉంటుందన్నమాట వారానికి ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇది కనీసం ఒక వన్ అవర్ అయినా అలా వదిలేయాలన్నమాట చూసారు కదా మరి మన నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం టీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా ఒక స్పూన్ కానీ గంట కానీ పెట్టుకున్నట్లయితే టీ అనేవి పొంగవన్నమాట అంతేకాకుండా టీ పెట్టిన తర్వాత గిన్నెలు అనేవి ఈ విధంగా గట్టిగా అయిపోతూ ఉంటుంది లోపల మనకి అంటుగట్టినట్ల అయిపోతుంది అటువంటి అప్పుడు టాబ్లెట్స్వి ఖాళీవి కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ తోటి గనక మనం ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే నిమిషాల్లో క్లీన్ అయిపోతుందండి వీటిని మనం ఎక్కువగా రుద్దక్కర్లేదు అనమాట ఎక్కువ శ్రమ పడకుండా నిమిషాల్లో ఈ విధంగా చక్కగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఇలా రుద్దగాలనే ఇలా చక్కగా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడా లేదు కదా ఇప్పుడు మామూలుగా మనం స్క్రబ్బర్ తీసుకొని ఒకసారి రుద్దేసినట్లయితే కనుక గిన్నె అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇవి మనకి గిన్నెలు మాడినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి చూశారు కదా మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా మన ఆడవాళ్ళకి ఈ టిప్స్ అన్నీ చాలా బాగా పనిచేస్తాయి కదా మరి మీకు కూడా ఈ టిప్స్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు